నమస్తే, నేను రాజు. వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. కండెమ్నేషన్ బిఫోర్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ కాన్స్పిరసీ. నేర విచారణ మొదలవ్వక ముందే ఖండన మండలకు దిగితే అంతకు మించిన గూడుపుటాని మరొకటి ఉండదంటోంది రాజనీతి శాస్త్రం. తాజాగా కేసీఆర్ పరిస్థితి కూడా ఇలాగే తయారైంది. లిక్కర్ స్కామ్లో తన కూతురుపైకి విచారణకు ఎక్కడ వస్తారు అని ముందస్తుగానే కాపాడుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం తీవ్ర అవినీతి ఆరోపణలతో మునిగిపోతున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకోవడం ఎన్నో అనుమానాలకు దారితీస్తోంది. అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షంలో ఎవ్వరికీ తెలియకుండా అత్యంత రహస్యంగా రాష్ట్రంలో సిబిఐకు ముందస్తు అనుమతిని నిరాకరిస్తూ జీవో నంబర్ 51ని కేసీఆర్ తీసుకొచ్చారు. అంటే ఇక నుంచి తెలంగాణలో సిబిఐ ఎటువంటి దాడులు చేయాలన్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవడం తప్పనిసరి. అయితే కేసీఆర్ సరిగ్గా 2 నెలల క్రితమే ఈ జీవోను తీసుకురావడానికి కారణాలేంటి? ఉన్న ఫలంగా తన రాజకీయ గురువు చంద్రబాబు చాణక్యాన్ని ఎందుకు ఆశ్రయించినట్టు? ఇది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కొద్ది నెలలుగా దేశ రాజకీయాలను కుదిపేస్తోంది. కేజ్రీవాల్ తీసుకొచ్చిన లిక్కర్ పాలసీలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపణలు బహిరంగంగానే గుప్పమంటున్నాయి. అయితే ఈ స్కామ్లో పాత్రదారులు కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ అయినా, అందులోని సూత్రధారులు మాత్రం హైదరాబాద్ వ్యవసాయ క్షేత్ర కుటుంబీకులేని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు గతంలోనే పలు ఫోటోలను కూడా బయటపెట్టి సంచలనం సృష్టించారు. ఈ కుంభకోణంలో కవితే స్వయంగా పాల్గొని డీల్స్ కుదిర్చినట్టు, సొంత వ్యక్తులే చార్టర్డ్ ఫ్లైట్లలో తీసుకెళ్లి ఓ 5-స్టార్ హోటల్లో సమావేశమైనట్టుగా ప్రధాన ఆరోపణ. ఇందుకు బదులుగా ఆమ్ ఆద్మీ పార్టీకి కవిత నుంచి భారీగా నిధులు కూడా చేకూర్చినట్లు తెలుస్తోంది. ఈ లిక్కర్ కుంభకోణంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇప్పటికే సిబిఐ విచారణను ఎదుర్కొంటున్నారు. దీంతో సిబిఐ ఎప్పుడైనా తలుపు తట్టవచ్చని భావించిన కేసీఆర్ ముందుగానే జాగ్రత్త పడినట్టుగా కనిపిస్తోంది. ఇందుకు తన రాజకీయ గురువు చంద్రబాబు అనుసరించిన చాణక్యాన్నే కేసీఆర్ కూడా అనుసరించారు. ఇకపై తెలంగాణలో సిబిఐ ఎటువంటి దాడులు చేయాలన్నా ముందస్తు అనుమతి తీసుకోవాలంటూ జీవో నెంబర్ 51ని తీసుకొచ్చారు. అది కూడా ఎటువంటి పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా అత్యంత రహస్యంగా తీసుకొచ్చారు. దీనికి ఇప్పటివరకు కేసీఆర్ కానీ టీఆర్ఎస్ నేతలు కానీ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఈ విధంగా అనుమతి నిరాకరించడంతో కేసీఆర్ తన కూతుర్ని కాపాడుకోగలరా? సిబిఐకు ముందస్తు అనుమతి నిరాకరిస్తే ఏమవుతుంది? రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధంగా చేయొచ్చా అనేది ఒక్కసారి మనం చూద్దాం. సిబిఐ అనేది చట్టబద్ధమైన కేంద్ర దర్యాప్తు సంస్థ. ఇది ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946 కింద ఏర్పడిన సంస్థ. ఈ చట్టంతో సిబిఐకు దేశంలో ఎక్కడైనా దాడులు చేసేందుకు అనుమతి లభిస్తుంది. కానీ దాడులు చేసేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో ముందస్తు అనుమతులు తీసుకోవాలని చట్టంలో పొందుపరచబడింది. అయితే అప్పట్లో అన్ని రాష్ట్రాలు సిబిఐకు ముందస్తు అనుమతులిస్తూ నిర్ణయించుకున్నాయి. 2014 వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వము సిబిఐ విచారణకు ముందస్తు అనుమతులు నిరాకరించిన దాఖలాలు లేవు. కానీ ఈ విధంగా అనుమతుల నిరాకరణ 2015 నుంచే మొదలైంది. మొట్టమొదటిసారిగా 2015లో మేఘాలయ ప్రభుత్వం సిబిఐకు ముందస్తు అనుమతిని నిరాకరించింది. అప్పట్లో మేఘాలయలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీని తర్వాత శివసేన ఆధ్వర్యంలోని మహారాష్ట్రతో పాటు పంజాబ్, రాజస్థాన్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, కేరళ ప్రభుత్వాలు సిబిఐ తమ రాష్ట్రాల్లో ముందస్తు అనుమతిని నిరాకరించాయి. కానీ చంద్రబాబు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్, మమతా బెనర్జీ నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు వెంట వెంటనే అనుమతి నిరాకరించడంతో ఈ విషయంపై తీవ్రంగా చర్చ కూడా జరిగింది. అయితే సిబిఐకి అనుమతి నిరాకరించిన ప్రభుత్వాలన్నీ బీజేపీయేతర ప్రభుత్వాలే కావడం, ఇందులో కూడా దాదాపు అన్ని ప్రభుత్వాలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు చేసినవే కావడం విశేషం. జీవో నెంబర్ 51 వల్ల ఆయా రాష్ట్రాల్లో ఇకపై సిబిఐ దాడులు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కేసుకు సంబంధించిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి వివరించి ఎవరిపై దాడులు చేస్తున్నారని ముందస్తుగా చెప్పి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఆయా ప్రభుత్వాలకు ఎవరిపై దాడులు చేస్తున్నారనే విషయం ముందుగానే తెలిసి తమ వారిని జాగ్రత్త చేసే అవకాశం ఏర్పడుతుంది. గతంలో కూడా ఎన్నో ప్రభుత్వాలు ఈ విధమైన వ్యూహాన్ని అనుసరించాయి. అయితే సిబిఐకి ఈ విధంగా ముందస్తు అనుమతి నిరాకరించడం సబబేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే దాదాపు 168 సిబిఐ కేసులు రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర అనుమతి కోసం పెండింగ్లో ఉన్నాయి. ఈ విధంగా కేసులు అనుమతి వద్దే ఆగిపోవడం వల్ల నిందితులు ముందుగా జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. అవినీతిపై అనుమానం వచ్చినప్పుడే ఆకస్మిక దాడులు చేస్తే దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు దొరికే అవకాశం ఉంటుంది.
కానీ ఈ విధంగా అనుమతి నిరాకరించడం వల్ల అంతిమంగా నిందితులకే లాభం అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ విధంగా ముందస్తు అనుమతి రాష్ట్ర ప్రభుత్వాలు నిరాకరించవచ్చా అనే దానిపై నైతిక ప్రశ్నలు పలువురిని తొలుస్తున్నాయి. ఏదైనా విచారణ అంటే దానికి తగిన సాక్ష్యాధారాలు తప్పనిసరిగా ఉంటాయి. సిబిఐ తలుపు తట్టడం అంటే ఎక్కడో ఒక చోట అవినీతికి మూలాలున్నాయనే మనం భావించాల్సి ఉంటుంది. ఒకవేళ నిజంగా అవినీతి చేయకపోతే విచారణలో తాము పరిపూర్ణులమని నిరూపించుకుంటే ఏ గొడవ ఉండదు. నిర్భయంగా విచారణను ఎదుర్కొని సచ్చీడురుగా బయటపడితే ప్రజల్లో కూడా ఆయా నాయకులపై అభిమానం పెరుగుతోంది. కానీ ఈ విధంగా ముందుగానే అనుమతిని నిరాకరిస్తే ప్రతిపక్షాలకు ఆయుధం ఇచ్చినట్టు అవుతోంది. తాము అవినీతి చేసి భయపడుతున్నట్టు ప్రతిపక్షాలకు తప్పుడు సంకేతాలు ఇచ్చినట్టు అవుతోంది. తాజాగా సిబిఐ అనుమతి నిరాకరణ విషయం బయటపడగానే బండి సంజయ్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. కేసీఆర్ ప్రభుత్వం సిబిఐకు భయపడుతోందని, తప్పు చేయకపోతే ఇంత భయం ఎందుకని ప్రశ్నించారు. అంతేకాదు ఇలాంటి నిర్ణయాల వల్ల కేంద్ర రాష్ట్రాల మధ్య ఫెడరల్ స్ఫూర్తి దెబ్బతినే అవకాశం ఉంది. దొరికిన చోటల్లా సిబిఐ అనుమతి నిరాకరిస్తూ దర్యాప్తు సంస్థల్ని అడ్డుకుంటే కేంద్ర ప్రభుత్వం అవినీతిపై పోరాడాలనే ఆశయానికి కూడా అడ్డంకి ఎదురవుతుంది. కేంద్ర దర్యాప్తు సంస్థలు తమ రాష్ట్రాల్లో అడుగు పెట్టకూడదనే మోస ధోరణి ఇదే విధంగా అవలంబిస్తే ఏమీ చెయ్యలేని పక్షంలో సిబిఐ చట్టానికి కూడా సవరణ తీసుకొచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఎన్ఐఏలాగే ముందస్తు అనుమతి అవసరం లేదన్న నిబంధన కూడా తీసుకురావచ్చు. దేశ రాజధాని ఢిల్లీ మినహా ఏ రాష్ట్రంలోనూ సిబిఐ తన అధికారాలను వినియోగించుకోవాలన్నా ఆ రాష్ట్రం సాధారణ సమ్మతి తెలపాల్సి ఉంటుంది. అన్ని రాష్ట్రాలు ఇందుకు ఎప్పటికప్పుడు సమ్మతి నోటిఫికేషన్లు ఇస్తూ ఉంటాయి. సమ్మతి నోటిఫికేషన్ ప్రకారం ఆయా రాష్ట్రాల్లో ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా సిబిఐ తనిఖీలు కానీ దర్యాప్తులు కానీ చేయొచ్చు. జనరల్ కన్సెంట్ రద్దు చేస్తే రాష్ట్రంలో సిబిఐ కేసులు పెట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతిని తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బెంగాల్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, పంజాబ్, మేఘాలయ, కేరళ, మహారాష్ట్ర, జార్ఖండ్లు తమ రాష్ట్రాల్లో సిబిఐ ప్రవేశానికి వెసులుబాటు కల్పించే సాధారణ సమ్మతి ఉత్తర్వుల్ని ఉపసంహరించుకున్నాయి. రాష్ట్రాలు తమ సమ్మతి ఉపసంహరించుకున్నంత మాత్రాన సిబిఐ ఆ రాష్ట్రంలో అడుగు పెట్టడం ఆపలేరు. కోర్టులు ఆదేశిస్తే గనక దర్యాప్తు చేయొచ్చు. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం కూడా అడ్డుకోలేదు. అయితే సీఎం కేసీఆర్ జీవో నెంబర్ 51 జారీ చేసినంత మాత్రాన సిబిఐకి తలుపులు పూర్తిగా మూసుకుపోయినట్టు కాదు. సిబిఐకి కూడా కొన్ని వెసులుబాట్లు ఉంటాయి. పైగా రాష్ట్రం బయట నమోదైన కేసుల విషయంలో జీవో నెంబర్ 51 పని చెయ్యదనే వాదన కూడా వినిపిస్తోంది. లిక్కర్ స్కామ్ ఢిల్లీలో నమోదైంది. దీంతో ఢిల్లీలో నమోదైన కేసుల విచారణను రాష్ట్రాల్లో చేయాల్సి వస్తే అలాంటి విచారణను ప్రస్తుతం తెలంగాణ సర్కార్ జారీ చేసిన ఉత్తర్వులు ఆపలేవని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి మీద సిబిఐ ఉద్యోగాల కుంభకోణం కేసు పెట్టింది. బీహార్ కూడా ఇటీవలే జనరల్ కన్సెంట్ను రద్దు చేసింది. సిబిఐ తేజస్వి మీద కేసును ఢిల్లీలో నమోదు చేసింది కాబట్టి దర్యాప్తునకు ఇబ్బంది ఉండదని అధికారులు చెబుతున్నారు. దానికి తగ్గట్టుగా సోదాలు కూడా చేశారు. అదే సమయంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సిబిఐ కేసు కూడా అక్కడే నమోదైంది. అందుకే తెలంగాణలో సిబిఐకి జనరల్ కన్సెంట్ రద్దు చేసినా పెద్దగా ప్రభావం ఉండదని అంచనా వేస్తున్నారు. అంతేకాదు అవసరమైతే సిబిఐ కోర్టుకెళ్ళి జీవో నెంబర్ 51 రద్దు చేయించే అవకాశాలు కూడా లేకపోలేదు. దానా కుంభకోణంలో విచారణ నుంచి తప్పించుకోవడానికి లాలూ ప్రసాద్ యాదవ్ సిబిఐని తమ రాష్ట్రంలోకి రాకుండా అప్పట్లో ఉత్తర్వులు జారీ చేశారు. సిబిఐ సుప్రీంకోర్టును ఆశ్రయించి ఆ ఉత్తర్వుల్ని కొట్టివేయించడంతో లాలూ జైలుకెళ్లారు. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వీరభద్రసింగ్పై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి. సిబిఐ కేసు దర్యాప్తు చేసింది. వీరభద్రసింగ్ సిబిఐని తమ రాష్ట్రంలోకి రావద్దంటూ జీవో ఇచ్చారు. సుప్రీంకోర్టు సదరు జీవోను కొట్టివేయడంతో వీరభద్రసింగ్ జైలుకెళ్లారు. ఇక జార్ఖండ్ ముఖ్యమంత్రి మధు కూడా అవినీతి ఆరోపణలపై సిబిఐ విచారణ ప్రారంభించింది. జార్ఖండ్లో సిబిఐకి అనుమతి లేదంటూ ఉత్తర్వులు ఇచ్చారు. కోర్టు సదరు జీవోని రద్దు చేయడంతో సిబిఐ తన పని తాను చేసుకుపోయింది. సీఎం హోదాలో మధు కూడా అరెస్ట్ అయి జైలుకు కూడా వెళ్లారు. ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. జనరల్ కన్సెంట్ రద్దు చేయడం ద్వారా సిబిఐకి కొన్ని పరిమితులు పెట్టగలిగినప్పటికీ ఇలాంటి దాడులు అరెస్టులు చేయాలనుకుంటే ఈడీకి ఎలాంటి అనుమతులు అవసరం లేదు. అవినీతి, పెద్ద మొత్తంలో నగదు బదిలీకి సంబంధించి ఈడీ చేపడుతున్న నల్లధనం చెలామణి కేసులే ఎక్కువగా ఉంటున్నాయి. నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు సిబిఐని అడ్డుకోగలుగుతాయి. ఈడీ వంటి సంస్థల్ని కట్టడి చేయలేవని చెబుతున్నారు. ఐటీ కూడా అంతే. ఇవన్నీ చూస్తే సిబిఐకి జనరల్ కన్సెంట్ రద్దు చేయడం ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి పెద్దగా ప్రయోజనం ఉండదనేది న్యాయ నిపుణుల అభిప్రాయంగా కనిపిస్తోంది.